మా అధినాయకుణ్ణి అనునిత్యం పండబెట్టి తొక్కుతా అని నెత్తిన కాలు పెడతా అని పిచ్చి కుక్కలాగా అరుస్తూ మాట్లాడుతూ ఉన్నారు గొంతు చించుకొని. ఈ రేవంత్ రెడ్డికి మరొకసారి నేను సవాల్ విసురుతా ఉన్నా, హెచ్చరిక చేస్తా ఉన్నా. దమ్ముంటే నువ్వు జైలుకు పోకముందే తప్పదు. ఎట్లాగూ నీ పైన ఉన్నటువంటి అక్రమ కేసులు, నువ్వు చేస్తున్నటువంటి దుర్మార్గాలు, నీ బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు, సమాచార హక్కు చట్టాన్ని అడ్డంగా పెట్టుకొని మీరు సంపాదించినటువంటి అక్రమ సంపదన, వీటన్నింటిపైన సరి అయిన సమయంలో ఖచ్చితంగా అన్ని ఎంక్వైరీలు జరుగుతాయి. నేను వదిలిపెట్టే ప్రశ్నే లేదు. చివరికి శాశ్వతంగా ఒక ఖైదీ నంబర్ను నీకు ఫిక్సప్ చేసి నేను జైల్లో పెట్టడం ఖాయం. ఎన్నికల వరకు, ఎన్నికలు వచ్చిన అయిన తర్వాత తొక్కుతా, పండబెట్టి తొక్కుతా అని చెప్తా ఉన్నారు. దమ్ముంటే నేను చాలాసార్లు సవాల్ చేసిన, స్పందించడానికి చేత కాలేదు. ఎందుకో నిన్న నోరు కొంత పెకిలింది. ఆ గువ్వలని గబ్బిలాలని రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఆ పేరు తీసుకోవడానికే సాహసించడం లేదు. సిగ్గు లేకుండా కేవలం రాజకీయాలంటే ఒక కులానికో వర్గానికో ఓ పెట్టుబడిదారులకు సంబంధించినటువంటి వ్యవహారంగా మాట్లాడుతూ మీరు కొంతమంది విషయాలను పేర్లను ప్రస్తావించాను. కానీ నువ్వు ఎంత దుర్మార్గుడివి అంటే ఎస్ జైపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఆయన అల్లుడు అయి ఉండి ఏ రకంగా దుర్మార్గంగా మాట్లాడినవో ప్రజలందరికీ కూడా తెలుసు. ఈరోజు కీర్తిస్తున్నావు సిగ్గు లేకుండా. అదే మాదిరిగా శనివారం ప్రతాపరెడ్డి గురించి మాట్లాడతారు. ఏ గుర్తు రాలేదా? ఒక మాదిగ బిడ్డ, తెలంగాణ రాష్ట్రానికి ఒక ఖ్యాతి తీసుకొచ్చినటువంటి, మా ప్రాంతం నుండి ప్రాతినిధ్యం వహించినటువంటి మహేంద్రనాథ్ గారు గుర్తురారా మీకు? ఎక్కడుందిరా అబ్బాయి నీకు అర్హత? నోటికొచ్చినట్టు దళిత, ఆదివాసీ, బంజారా, ఆత్మగౌరవ, దండోరా అని మాట్లాడుతూ ఉన్నావు. ఇదేనా నువ్వు దళితులకు ఇచ్చేటువంటి గౌరవం? పాలించలేదా మా నాయకుడు మహేంద్రనాథ్ గారి ప్రాంతాన్ని? తీసుకురాలేదా సంస్కరణలు? పటేల్ పటవారి విధానాన్ని రద్దు చేసినటువంటి విషయంలో తన పాత్ర తాను పోషించలేదా? ఈరోజు మాత్రం ఏదో సైరన్ అంట సైరన్. ఇది ఇంకో బ్లాక్మెయిల్కు కొత్త రకమైనటువంటి సైరన్గా ప్రజలు అభివర్ణిస్తూ ఉన్నారు. నువ్వు చేస్తున్నటువంటి, అక్రమంగా సంపాదిస్తున్నటువంటి, నువ్వు చేస్తున్నటువంటి బ్లాక్మెయిల్లో ఇది కూడా ఒక భాగం. ఇది ఒక విద్యార్థిని, విద్యార్థులకు సంబంధించి, నిరుద్యోగ యువతకు సంబంధించి నువ్వు వారిని ప్రేరేపించి వారిని తప్పుదోవ పట్టించి మొత్తంగా నీ ఎంబడి తిప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. కానీ ఒక్కరు కూడా నీ ఎంబడి వచ్చే పరిస్థితి లేదు. అందుకే కొంతమంది బ్రోకర్లను, జోకర్లను ఎంబడి వేసుకొని తిరుగుతూ ఉన్నావు. ముఖ్యమంత్రి గారు మొన్ననే కదా చెప్పింది, అసెంబ్లీ సాక్షిగా 151,000 ఉద్యోగాలు మేము ఇవ్వడం జరిగింది. అంటే మీరు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రు? మేము ఇచ్చినటువంటి ఉద్యోగాల పర్సంటేజ్ తీ దమ్ముంటే ఒక్కటి కూడా అథెంటిక్ ఉండదు. కానీ చిత్తు పేపర్లు పెట్టుకొని పెద్దగా ఏదో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టుగా బిల్డప్లు ఇచ్చి మాట్లాడుతూ ఉంటాం. కానీ నీ మాటలో నిజాయితీ లేదు, నీ మాటలో సబ్జెక్టు లేదు. అడ్డగోలుగా మాట్లాడము, మొత్తంగా మీడియాను అట్రాక్ట్ చేయాలని ఒక ఆలోచనతో పోతా ఉన్నావే తప్ప ఎందుకు మహేంద్రనాథ్ చరిత్ర చెప్పవు? ఎందుకు మహేంద్రనాథ్ గురించి కీర్తించవు? ఏం తక్కువ నాయకుడు ఆయన, ఎంత గొప్ప నాయకుడు. ఒక దళిత జాతి కాదు, మొత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు, పాలమూరు జిల్లాకే వన్నె తెచ్చినటువంటి ఒక మహానేత మహేంద్రనాథ్. అటువంటి వాళ్ళు గుర్తురారు, కానీ నీకు చెంచాగిరి చేస్తున్నటువంటి కొంతమంది వారసులు మాత్రం గుర్తొస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళని ఎంబడేసుకొని తిరుగుతూ ఉన్నాం. వాళ్ళ వల్ల ఒరిగేది ఏం లేదు, నీ వల్ల కూడా పెద్దగా ఒరిగేది ఏం లేదు. ఈరోజు 420గా నిన్ను అభివర్ణిస్తూ ఉన్నారు ప్రజానికం. అదేవిధంగా మా పైన పురిగొల్పి సోషల్ మీడియా వేదికగా మా పైన దాడి చేయడమే కాకుండా నీ అనుచరులు, నీ బ్రోకర్లతోన మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసే విధంగా మాట్లాడుతూ ఉన్నావు. దీనిపైన కూడా ఖచ్చితంగా అచ్చంపేటలో ఒక FIR అయితే ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ మా కాంగ్రెస్ నాయకులను తాకితే తొక్కుతా, తొండలేసి ఎక్కించి కొట్టిస్తా అని మాట్లాడుతూ ఉన్నాం. అంతవరకు ఆగే ఓపిక నీకు ఉందో లేదో కానీ మేము ఒకవేళ సహనం కనుక కోల్పోతే అడుగడుగున నిన్ను చీల్చి చెండాడతాం కబడ్దారు రేవంత్ రెడ్డి. ఎవరిని రాను హెచ్చరిక చేసేది? దమ్ముంది అచ్చంపేటకు వచ్చి మాట్లాడేది? కొండారెడ్డిపల్లికి ఏమైనా సేవ చేసినావాను? ఏదో పాలమూరులో పెద్ద మిడ్జిల్లో పెట్టినటువంటి మొక్క ఈరోజు వృక్షమైందంట, చీడ పురుగై కూర్చున్నది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో.
పాలమూరు జిల్లాకు అపకీర్తి తెచ్చే విధంగా మాట్లాడుతా ఉన్నావు. మాట్లాడిండు చిన్నారెడ్డి నీ గురించి ఏం మాట్లాడిండో వెటకారంగా నీకు అర్థం కానట్టుంది. ఆఫ్టర్ ఆల్ ఈ వాల్ రైటింగ్ రాసుకున్నటువంటి ఒక కూలి ఈరోజు అక్రమంగా 100,000 కోట్లు సంపాదించి ముఖ్యమంత్రి అయితానికి కలలు కంటున్నాడు. ఇది సాధ్యం కాదు, నా వాల్ రైటర్ వీడు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది చిన్నారెడ్డి. వాళ్ళు మాట్లాడే మాటలను ఏదైతే కొన్ని కుచ్చినట్టుగా మాట్లాడేటువంటి మాటలను లెక్క చేయకుండా ఏదైతే కొంత నిన్ను చెట్టుకెక్కించే మాటలు మాట్లాడినప్పుడు పేటలోకిపోతా ఉన్నావు. నీ అనుచరులేమో మంచి ఏందో చెడేందో అర్థం కాకుండా నోటికి వచ్చినట్టుగా ఎక్కడ పడితే అక్కడ సోషల్ మీడియా వేదికగా మమ్మల్ని మాట్లాడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా నలుమూలల నుంచి ఎవడైతే మాకు కొంతమంది ఫోన్లు చేస్తూ ఉన్నారు, వాట్సాప్ల ద్వారా మెసేజెస్ పెడతా ఉన్నారు, మేమే గనక రంగంలోకి దిగితే నిన్ను బట్టలు ఉడదీసి కొడతాంరా రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో. అమెరికా నుంచి ఫోన్లు చేస్తారు, సిద్దిపేటలో ఉన్నదే ఒకడో ఇద్దరో ఉన్నారు, అక్కడి నుంచి ఒకటి ఫోన్ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్తే అక్కడ మా పైన దాడి చేయడం, ఆ దాడిని మళ్ళీ మేమేదో తప్పు చేసినట్టుగా పోలీస్ చట్టపరంగా తాను చర్యలు తీసుకుంటే పోలీస్ వ్యవస్థను గౌరవించకుండా పోలీసులను కూడా మీ లెక్కలు రాస్తా అని మాట్లాడుతున్నాడు. అంటే వాల్ రైటర్ నుంచి అకౌంటెంట్ పోస్టుకు ప్రమోషన్ వచ్చేటట్టుగా కనిపిస్తూ ఉంది. ఎంతమంది లెక్కలు రాస్తావు, ఏం చేస్తావో, చివరిగా నీకు నివాసం స్థిరమైనటువంటి నివాసం జైలు అన్న సంగతి మాత్రం మర్చిపోవద్దు రేవంత్ రెడ్డి. నీ అనుచరులకు కూడా హెచ్చరిక చేస్తా ఉన్నా, నీకు కూడా హెచ్చరిక చేస్తా ఉన్నా. కొంతమంది అవగాహన లేని పనికి మాలిన నాయకులు అనునిత్యం అచ్చంపేటలో నా గురించి కూడా నోటికి వచ్చినట్టుగా మాట్లాడము, సోషల్ మీడియాలో మాట్లాడము, పోలీస్ స్టేషన్ ముట్టడి అంట, పోలీస్ స్టేషన్ ముట్టడి అని ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా చేసేది ఇసుక దందా వాళ్ళే. ఈరోజు ఆ దందాల గురించి కూడా మాట్లాడుతున్నారు. దమ్ముంటే నిరూపించు. నీ నియోజకవర్గం నీ మండలమే కదా, సొంత మండలమే కదా కొండారెడ్డిపల్లి. నా నియోజకవర్గం, నా నియోజకవర్గంలో నీది ఒక విలేజ్, ఆ విలేజ్లో నీకున్నది నీ మొత్తం కుటుంబానికి ఉన్నది 26 ఎకరాలు మాత్రమే. ఈరోజు 100,000 ఎకరాలు సంపాదించి దుర్మార్గంగా సంపాదించిన డబ్బులతోన ఏదో ఎట్లయితే ఎమ్మెల్సీని కొనుగోలు చేసే దాని పనులు అడ్డంగా దొరికిపోయి చిప్పకూడు తిన్నవో, ఇప్పుడు ఒకవేళ దమ్ము ధైర్యము నిజాయితీ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ నీకుంటే మేం చేసినటువంటి దుర్మార్గాలు ఏమని ఉంటే చూయించు, దేనికైనా సిద్ధం. కానీ నోటికి వచ్చినట్టుగా మాట్లాడి రెచ్చగొట్టే విధానంతో కనుక నువ్వు పోయినట్టయితే ఖచ్చితంగా తగిన శాస్తి తప్పదు అని సందర్భంగా తెలియజేస్తూ ఒకటే విషయం చివరగా, ఎక్కడ ఊదాలో ఇప్పుడు సైరన్, నువ్వు ఎక్కడ మోగించాలి నువ్వు సైరన్? దమ్ముందా హుజూరాబాద్కి వచ్చి టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా నీ సైరన్ ఊది నువ్వు జెంగో బొంగో ఏదో చేసి అక్కడ డిపాజిట్ దక్కించుకోగలుగుతావా? అక్కడ మాత్రం ముఖం చెల్లదు, ఎన్నికలు ఎక్కడుంటే అక్కడ దృష్టి సారించేది లేదు. కానీ దుర్మార్గంగా సంపాదించిన డబ్బులతోన కొంతమందిని ప్రజలను ఆ మీటింగ్లకు రప్పించి ఎలక్షన్ టైం కూడా కాదు, ఓ పిసిసి అధ్యక్షుడు అయ్యిండు అన్నది సమాజానికి తెలియపరచడం కోసం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే నీకు వస్తున్నది ఎంత? ఓ రావిరాల్లో జరిగితే ఒక 20-30 వేలు, అదేవిధంగా గజ్వేల్లో జరిగితే ఒక 30-40 వేలు, నిన్న ఉంటే ఒక 50-60 వేల మంది వచ్చిండ్రేమో తెలియదు. దానికే రెచ్చిపోతా ఉన్నావు. తెలంగాణ రాష్ట్ర సమితి చరిత్ర 25 లక్షల మందితో సభ నిర్వహించి ఉద్యమ సందర్భంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు, తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారిని నోటికి వచ్చినట్టుగా పండబెట్టి తొక్కుతానే మాటలు ఏవైతే ఉన్నాయో అది ఖచ్చితంగా నీకు రివర్స్గా తగులుతాయని సందర్భంగా హెచ్చరిక చేస్తూ నోరు అదుపులో పెట్టుకోవాలని సూచన చేస్తా ఉన్నా.